టుడే టీవీ రిపోర్టర్ దండొల్ల శామ్యూల్. ఈరోజు మెదక్ జిల్లా ఎంఆర్పిఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఐబీ గెస్ట్ హౌస్లో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగ గారు, జిల్లా ఇన్ఛార్జ్ లింగంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మెదక్ జిల్లా అన్ని మండలాల ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది. ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు వచ్చే నెల ఆగస్టు 2వ వారంలో సింహగర్జన మహాసభకు మాదిగలంతా ఏకమై ఈ పార్లమెంటు సమావేశంలో వర్గీకరణ బిల్లు పెట్టకపోతే మాదిగలు మాదిగ ఉపకులాలు సత్తా ఏమిటో చూపిస్తామని ఈ సభ ద్వారా బీజేపీ నరేంద్ర మోడీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మాదే వస్తుంది అని ధీమాతో ఉన్న బీజేపీ ప్రయత్నాన్ని వర్గీకరణ బిల్లు పెట్టకపోతే బీజేపీ నాయకులను అడ్డుకుంటామని మాసాయిపేటి యాదగిరి మాదిగ హెచ్చరించారు. తుది దశకు చేరుకున్న ఈ వర్గీకరణ సాధించుకోవడానికి దేనికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ చలో హైదరాబాద్ సభకు మాదిగాని తరలించడానికి మెదక్ నుండి బాలరాజు మాదిగ, పాపన్నపేట దండోల సామెల్ మాదిగ, శంకర్పేట హుస్సేన్ గల మురళీ మాదిగ, రవి మాదిగ, రామాయంపేట మల్యాల కిషన్ మాదిగ, కోమటి సుధాకర్ నర్సాపూర్, శ్రీధర్ మాదిగ, శివంపేట చెట్లపల్లి యాదగిరి మాదిగ, కౌడిపల్లి దశరథ్ మాదిగ, చిలిపిచేడు ఈటల కుమార్ మాదిగ, కొల్చారం ప్రవీణ్ మాదిగ, వెల్దుర్తి మాసేపాటి యాదగిరి మాదిగ, మాసాయిపేట ఏర్పుల పరమేష్ మాదిగ జిల్లాలో అన్ని మండలాలకు ఇన్ఛార్జీలు ప్రకటించడం జరిగింది. రాష్ట్ర నాయకులు యాదగిరి మాదిగ మాట్లాడుతూ కార్యక్రమానికి సంజీవ్ మాదే గారికి ఎంఆర్పిఎస్ లో నాతో మొదటి నుంచి పనిచేసి ఎస్సీ రిజర్వేషన్ వచ్చిన తర్వాత సర్పంచ్ అవకాశం వచ్చి మొత్తం జరిగిన తర్వాత మళ్ళీ నా జాత కోసం పనిచేస్తున్న తిరిగి వచ్చిన మా వసూరి ఎక్కడ మాదే గారికి అదేవిధంగా ఇప్పటికీ నేను ఎంఆర్పిఎస్ లో అనుబంధ సంఘం అయినప్పటికీ ఉద్యోగస్తులమైన మా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉన్నాయని ముందు నడిపిస్తున్న మాదిగ ఉద్యోగ సమాఖ్య సోదరుడు మిత్రుడు అన్న రమేష్ అన్న మాదే గారికి అదేవిధంగా నేను సర్పంచ్ అయితే ఏమున్నది సర్పంచ్ అనేది 4-5 ఏళ్ళే ఉంటుంది కానీ నే జాతి లక్ష్యం కోసం చివరి దశకు వచ్చినాక నేను దీనికంటే ముందు నా జాతి ప్రయోజనం కోసం పనిచేయకపోతే నా జన్మ కంటే సార్థకత ఉండదని చెప్పేసి ఈ ఉన్నటువంటి సమయాన్ని కూడా తగ్గించుకొని జాతి పోరాటంలో కీలక పాత్ర తీసుకున్న ముందుకు వచ్చిన మా జాతర సర్పంచ్ అన్న అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ మరి అనుబంధ సంఘాలు ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆహార విషయం కష్టపడే మా కాలగడ్డ సత్య మాదిగ, సీరో మాదిగ, మహేందర్ మాదిగ, రావేలి కృష్ణ మాదిగ సీనియర్ నాయకుడు ఎంఆర్పిఎస్ మలహాబాద్ మండలం నుంచి వీళ్ళందరికీ కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చిన్నారా లక్ష్మణ్ మాదిగ గారికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎంఆర్పిఎస్లో ఎంఎస్ఏ పర్మల్ ఎంఎస్లో ఎంఎస్ఎఫ్లో క్రియాశీల పాత్ర పోషించిన మీరు కూడా జాతి లక్ష్యం కోసం అంతిమ దశలో ఉన్నందున ఖచ్చితంగా ఎంఆర్పిఎస్లో పాల్గొనాలని జాతి ప్రయోజనాల కోసం జాతి లక్ష్యం కోసం తరఫున పోరాటంలో ముందు భాగంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభాకర్ అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సోదరు ద్వారా ఏది ఏమైనా చెప్పుకుంటే ఎంఆర్పిఎస్ చరిత్ర 30 ఏళ్ళ చరిత్ర 3 నిమిషాలు అయిపోదు, 30 ఏళ్ళ చరిత్ర 3 నిమిషాలు అయిపోదు. కాబట్టి చిన్నగా చెప్పుకుందాం, మరి గడగ చేస్తాను కట్ చేద్దాం. 12వ తారీఖు నాడు వరంగల్లో మీటింగ్ ఉంటే మీటింగ్కు పోవలసిన బాధ్యత ఉంటే కర్ణాటక ఎందుకు చేయలేదు ఇప్పుడే సేవలో జిల్లా ఇన్ఛార్జ్ పరమేశ్వరంటే ఇప్పుడే ఫోన్ చేశాడు అన్న ఈ జిల్లా ఇన్ఛార్జ్కి వస్తున్నారంటే సంతోషంతో కూడా ఆధ్వర్యంలో జిల్లాలో మరోసారి ఉద్యమాలు ఉత్తమం చేయడానికి ఈ కార్యకర్తలందరూ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కృషి చేద్దామని చెప్పేసి మరోసారి మన మాత్రం గుర్తు చేసుకుందాం. ఖచ్చితంగా మన లక్ష్యం ఎస్సీ ఏబీసీ వర్గ, నేను ఒక మాట గుర్తు చేస్తున్నా, ఎంఆర్పిఎస్ క్రమశిక్షణ సంఘం, ఎంఆర్పిఎస్ కష్ట నష్టాలకు ఎదుగడిన సంఘం, ఎంఆర్పిఎస్ లక్ష్య స్థానంలో వెనుకడిగే సంఘం, ఎంఆర్పిఎస్ ఆఖరి పోరాటానికి పునాదులు వేసి ఆఖరి పోరాటం ద్వారా పేద ప్రజలకు అన్నాన్ని రేషన్ బియ్యాన్ని అందించిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉండదు. ఈరోజు మాకు ఎవరు సహకరిస్తలేదు, ఎంఆర్ మన ఎంఈఏ కూడా సహకరిస్తారని కొంతమంది సోదరులు అంటున్నారు. రైట్, అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి కొంతమంది సహకరించకుండా అందుబాటులో లేకుండా, కానీ కొంతమంది వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళ స్థాయి కంటే ఎక్కువ కూడా సహకరిస్తున్నాం ఎంప్లాయీస్లో.
వాళ్ళందరూ కూడా పేరు పేరు తర్వాత తెలియజేస్తా ఉన్నాం. అంటే అనివార్య పరిస్థితులు ఏ మండలం చెప్తా మండలం ఎంప్లాయీస్ ఉండవు, ఉన్న ఎంప్లాయీస్ మనకి అందుబాటులో ఉండకపోవచ్చు. వాళ్ళని టార్గెట్గా రాకుండా అన్నం పెట్టడం లెవెల్ ఒక్కసారి మనం చెప్పేస్తున్నాం. 30 ఏళ్ళ చరిత్ర చెప్పాలి, 30 ఏళ్ళ కిందట ఈ వనరులు లేవు, అన్నం పెట్టేటోళ్ళు లేదు. ఊళ్ళలో పోతే మా వ్యాధులు తప్పు చూసి నష్టమైనట్టు అనుకుని వేసిన ఫోన్ బంద్ చేసుకునే ఉన్నాం. ఏ స్నానం చేసుకుంటా మొత్తాన్ని ఎత్తుకున్నది సబ్బులు ఎత్తుకున్నది ఫోన్ బంద్ చేసుకుని అన్నారు అనుకోండి. మరి కొంత మన తొలిచారం అంటారు, మరి కొంత తొలిచారం ఎంపీపీ అన్నారు అన్నారు. ఆయన అందరు తప్పేసారు, మేము సాయం మేము అక్కడ పోతున్నాం. పోతుంటే ఫోన్ నడుస్తుంది, స్నానం చేసుకుంటే ఎప్పుడే ఫోన్ బంద్ చేసుకుంటున్నారు. అంటే అప్పటి పరిస్థితులు లేవు, ఇప్పుడు పిలిచి నీళ్ళు ఇస్తున్నారు. అప్పుడు మనకు కావాలనుకోతే ఇవ్వలే, కానీ ఇప్పుడు ఇస్తున్నారు. మాకు అప్పుడు ఎవరన్నా ఒకరు ఆకాశరామాల పేరు వాళ్ళకు కులం పేరు చెప్తున్నారు సిగ్గుపడ్డారు. అప్పట్లో ఎంప్లాయీస్ కూడా ఎవరన్నా ఒక్కరు మేము దయాదక్షిణ మీద మేము కలపదుచుకొని పోతే వాళ్ళ దయాదక్షిణ మీద ఆధారపడితే మేము కూడా మిమ్మల్ని భయం వెళ్ళే చెప్పి ఇంకోలా చెప్పుకొని పోయా చెప్పేసి బంధం పరిపాలిస్తే అవి తీసుకొని ఇంకో ఊరికి పోయినారు రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు అట్లా కాదు, మా దాకా మన ఎంప్లాయీస్ మేము మాది అని చెప్పేసి మాది ఎంప్లాయీస్ ఫెడరేషన్లో పనిచేస్తున్నాం. ఆత్మగౌరవంగా ఉండే వస్తువులు సహకరించడానికి అవునే కదా. ఆఖరికి ఆఖరి కోరంటే మనకు ఉంటే